5 కోట్ల ప్రజలకు సైకో జగన్కు మధ్య ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డిని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. ఆ భయంతోనే అభ్యర్థులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారని, ఎన్ని చేసినా ఎన్నికల తర్వాత వైకాపా ఉనికి ఉండదని జోస్యం చెప్పారు. ప్రజలకు అర్థమైపోయింది, ఈ ఒక్క ఛాన్స్ అడిగాడు, ఆ పాపం ఈరోజు మనకు శాపంగా మారింది, అందుకే మనం మారాలి అనేది వచ్చింది. ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం నేను ఎప్పుడూ చూడలేదు, భయంకరమైన వ్యతిరేకత. ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూసే పరిస్థితి, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు నెత్తిన పెట్టుకున్న కొంపుట ధరించుకుంటాం అనే పరిస్థితికి వచ్చేసారు. ఇది చాలా ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. రచ్చబండ దగ్గర పోయినా, టీ కోర్టు దగ్గరకు వచ్చినా, ఒక పొలం గట్టు పోయినా, ఒక రోడ్డు మీద పోయినా, ఒక అపార్ట్మెంట్లో వచ్చినా, ఒక రైల్లో ఎక్కినా, బస్సులో ఎక్కినా, ఎక్కడ వచ్చి చూసినా ఒకే చర్చ. 27 నష్టపోయామని కొంతమంది, 37 నష్టపోయామని కొంతమంది, మొత్తం ప్రజలంతా కూడా చాలా భయంకరంగా ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది. బూత్లతో దిట్టే పరిస్థితికి వచ్చారు. 175 సీట్లు గెలిచిపోతామని సంకలగరేశాడు, ఇప్పుడు దిగజారిపోయాడు. ఓటమ్ భయం పుట్టుకునింది తాడేపల్లి ప్యాలెస్లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల, 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు. ఇంతవరకు వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు, అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతారంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్తుంది. మీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందల నెంబర్ 1 సీట్ కదా, ఆ సీట్లో నువ్వు గెలిపించచ్చు కదా, నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వెక్కడన్నా గెలుస్తావు కదరా, నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ తేలిపోతుంది నీ పని కూడా, పులివెందులు కాకుండా. ఓకే, వీళ్ళందరినీ చేసావు కదా, బాలినేని పైన ఎన్ని విన్యాసాలు జరిగాయి, సీట్ ఇవ్వని అని చెప్పావా, ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పావా, కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మొత్తం దోపిడీ అంతా నీ బినామీ ఆయనే కదా, ఏం చేశావు? అంటే దోపిడీదారులు నీ మనుషులైతే నీ పేరు పెట్టి దోపిడీ చేస్తే అది దోపిడీ కాదు. ఏదో ఎస్సీలు వీళ్ళంతా ఉంటే అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లు తీసేస్తావు, వాడు బయట పంపించేస్తావు. జనవరిలో మీరు చూస్తారు, ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు. అడ్రస్ కూడా ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు, వీళ్ళ యొక్క డిపాజిట్ గల్లంత అయ్యే పరిస్థితి వస్తుంది. 5 కోట్ల ప్రజలు వర్సెస్ టు సైకో జగన్. ఈరోజు ఇది నా ఎలక్షన్ కాదు, లేకుంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కాదు, లేకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మా ఇద్దరు ఎలక్షనే కాదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలపైన ఆధారపడింది. ఇది మనందరి ఎన్నికలు, గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు, రాష్ట్రం గెలవాలి, తెలుగు జాతి గెలవాలి. అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా, అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీ కూడా వచ్చింది, వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగిస్తా. ఉపయోగించి నేను తప్పు చేయను, నాకు సహకరించండి. ఎక్కడ తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం, వాళ్ళ క్యాండిడేట్లు చూసి తాడేపల్లి ఆమోదం, మా క్యాండిడేట్ ప్రజా ఆమోదం, వాళ్ళంత మంచి వాళ్ళు ఉంటే చూద్దాం. మునిగిపోయే పడవని దూకేయాలనుకుంటారు కదా, అది తప్పే ఉంది. ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు, ఒక పద్ధతి లేని పార్టీ, పునాదులు లేని పార్టీ పునాదులు లేకుండా కూలిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టండి.